సార్, గదే పనిలో ఉన్నా సార్. ఇంకేం అక్కర్లేదు, సార్ వచ్చేసిండు. వచ్చిండు? ఏమైందంట? ఏవో పర్సనల్ పనులలో ఉండేనంట. ఇంకా ఈ మ్యాటర్ క్లోజ్ చేసి ఏడా డిస్కస్ చేయకు, సరేనా? ఓకే సార్, ఓకే. రే, ఎమ్మెల్యే సాబ్బి వచ్చిండంట. అవునా? ఇంకేంది సార్, పెద్ద తలనొప్పి పోయింది, ఇంకా రగ్గు దొక్కటే ఉంది. అవును. ఏమైపోయారు సార్? ఎంత ఎంత టెన్షన్ పడ్డాం, ఇంత సమాచారం ఇయ్యరా? ఆ దెబ్బలేంది, ఏమైంది సార్ అసలు? నేను సుక్కుదానికి పోదామని ఊర్లోకి పోయినా కదరా, అంతలో 10 మంది నక్సలైట్లు సుట్టుముట్టి నన్ను కిడ్నాప్ చేసిండ్రు. అడవిలో ఒక జాగాలో పెట్టిండ్రు. నేనేం భయపడలే, నా డేరింగ్కి షాక్ అయ్యిండ్రు. వాళ్ళు మస్తు ప్రశ్నలు అడిగిండ్రు, అన్నిటికీ జవాబు చెప్పిన. అప్పుడు వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేసుకొని వచ్చిరంట. నేను నిస్వార్థమైన నాయకుడాన్ని గుర్తించి సారి చెప్పి సన్మానం చేసి పంపించిండ్రు. నీకు నా విలువ తెలియకపోయినా వాళ్ళకి తెలిసింది. వాళ్ళు పంగ బలగొట్టి వేసుకోవడం ఇస్తాడే వదిలేసుంటారు, ఇడు బిల్డప్ ఇస్తుండు. హే సార్, మస్తు గ్రేట్ సార్ మీరు. నిజంగా మీ ట్రాక్ రికార్డ్ చూసి నిజంగానే వదిలేసుంటారు. కిస్మత్ సార్ మీది కిస్మత్. సరే సరే, ఈ ముచ్చట గిడికే వదిలేయి, బయట ఏడో చెప్పకు. నా గొప్పలు చెప్పడం నచ్చదు, అర్థమైందా? ఇంత క్లియర్ గా ఆగిపడుతుంటే ఎందుకు చెప్తా సార్? కావాలని దన్నిండు, గలీస్తాలేగాడు. ఆరు దొరకాలే, డిక్కిలో పండ పెడతా. హలో, నేను రఘుని సార్. ఏంటి సార్? చాలా థ్యాంక్స్ సార్. దేనికి సార్? మా వైఫ్ వచ్చేసింది. హో, నైస్, సౌండ్స్ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. బట్ హౌ? ఐ డోంట్ నో సార్, బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. బట్ ఒక విషయం సార్, ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్య సీక్రెట్ గా ఉంచేద్దాం, ఓకేనా? ఓకే రఘు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏం సార్, రఘు పిల్లం కూడా వచ్చేసిందా? అవునరా, బట్ అందరూ రఘు వైఫ్, ఎమ్మెల్యే, పిల్లలు అందరూ ఒకేసారి వచ్చేసారు, కానీ ఎవరికొళ్ళు ఈ ఇష్యూ ఇడుసుర్రి ఇడుసుర్రి అంటున్నారు. మంచిదే కదా సార్, మనం ఏం కష్టపడకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయి. అదే నాకు సమస్య అయితేలే, ఏమైనా అంతర్రాష్ట్ర ముఠా ఏమైనా దిగి డీల్ సెట్ చేస్తుందంటావా? ముఠాలేమో కానీ మేఘ మాత్రం మూటల బాగా మిగిలి. అక్కడికి నువ్వేదో వాటా ఇడిచినట్టు. అంత మీదే సార్, ఇడిస్తే అట్ట బతికేది ఈ ఊళ్ళలో. కళ్ళం ఉండాలా, కోరికలు నిజాయితీగా ఉండాలా, నీతిగా ఉన్నామని నటించుడు కాదు నిరూపించుకోవాలని సమజైంది. నేను చేసిన తప్పు నా జీవితాన్ని ఆయమాయం చేసింది. లైఫ్ లగేసి ఉండి మళ్ళీ తప్పు చేయ, నన్ను క్షమించు శైలు. కామెడీ క్యారెక్టర్ అనుకున్నావురా సెక్రటరీ? మనిషి అనక గిసంతా కలపోసని ఉండాలిరా, డిక్కిలో పడుకోబెట్టు. సుక్కు సుకుమారి, నీకు జెడ్పిటిసి సీటు ఖాయం సెక్రటరీ. అప్పు అప్పు, ఈ సుక్కు సంగతి ఏందో చూడు.